గుంటూరు జిల్లా పరిధిలో జనసేన కోసం కష్టపడి పనిచేసిన వీర మహిళలకి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి రావి రమ తన నివాసంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా రావి రమ మాట్లాడారు. గత 10 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ అనే నేను అనే మాట కోసం ఎదురు చూశామని, ఇప్పుడు అది నెరవేరిందని అన్నారు. రాబోయే కాలంలో మరింత కృషి చేసి తమ అధినేత పవన్ కళ్యాణ్ ను ఉన్నత స్థానంలో నిలబెట్టుకుంటామని తెలిపారు. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం రాజధాని గ్రామం అయినటువంటి నవలూరు గ్రామంలో మా ఇంటి స్వగృహంలోని గుంటూరు జిల్లా కార్యదర్శులు అయినటువంటి మహిళలు, కన్వీనర్ మేడం గారు, మరి ఉపాధ్యక్షురాలు మల్లిక మేడం గారు, మిగతా కమిటీ సభ్యులందరినీ, మరి సీనియర్ మహిళలందరినీ సన్మానించుకోవాలని చెప్పి మనసు కనిపించింది. అయితే నేను ఒకటే ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు 14 ఏళ్ళు బట్టి కష్టపడ్డారు మహిళలందరూ కూడాను. పవన్ కళ్యాణ్ గారు ఒక సభలో చెప్పారు, 2009 నుంచి చేసిన వాళ్ళందరికీ న్యాయం చేస్తానని చెప్పి, వాళ్ళందరికీ వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. మహిళలు ఎంత కష్టపడో, ఎన్ని కష్టాలు ఉన్నా సరే పవన్ కళ్యాణ్ అనగానే పరుగులు పెట్టేస్తున్నారు ఇల్లంతా వదిలేసి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవటం ఒక చాలా ఆనందంగా ఉంది. వారు ఉన్నత పదవిలో ఇంకా సీఎం స్థాయికి ఎదగాలని చెప్పి మేమందరం కోరుకున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా మహిళలకి కృతజ్ఞతలు తెలుసుకోవాలి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.